Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 9666. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నేను గవర్నమెంట్ మీద అన్నాం, ఇప్పుడు ఇది పెట్టింది ఎవరో పెట్టించింది ఎవరో మాకంటే మీకే బాగా తెలుసు. సో ఎప్పుడు కాపులే విక్టిమ్స్, కాపులే అక్యూజ్డ్, కోర్టుల దాకా వెళ్ళి మేము మంచి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకోటి గవర్నమెంట్ కేసులు తీసేసింది సార్, ఈ గవర్నమెంట్ వచ్చాక. కానీ ఇప్పుడు రైల్వే కోర్టు కూడా మిమ్మల్ని ప్రకటించింది, దీన్ని ఎలా చూస్తారు మీరు? రైల్వే కోర్టు కంటే ముందు గవర్నమెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కాపులు ఎవరు ఇన్వాల్వ్ లేదని చెప్పారు. మాజీ సీఎం గారు చెప్పారు ఆ రోజుని, తగలబెట్టిన రోజుని, కాపులు చాలా మంచోళ్ళు, స్వీట్ పీపుల్, ఇది కడప నుంచి ఎవరు రౌడీలు వచ్చేసారు, కాపులు చేయలేదని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏంటి మేమంతా ఎందుకు తిరుగుతున్నాం 5 ఏళ్ళ నుంచి తెలియదు. 100% న్యాయం జరిగింది, అన్యాయం జరగల. హూ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హూ బర్న్ ట్రైన్, హూ బర్న్ ట్రైన్? కోర్టు కొట్టి కట్టేసింది కదా, దాని గురించి ఏంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతతలా ఉంది ఇప్పుడు. ఎటువంటి మేము ఆ నేరాలు చేయలేదు, అన్యాయమైన కేసు. ఎన్నో సందర్భాల్లో కాపుల మీద ఎన్నో ఫాల్స్ కేసెస్ పెట్టారు. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నేను గవర్నమెంట్ మీద అన్నాం, గవర్నమెంట్ ఇప్పుడు ఇది పెట్టింది ఎవరో పెట్టించింది ఎవరో మాకంటే మీకే బాగా తెలుసు. సో ఎప్పుడు కాపులే విక్టిమ్స్, కాపులే అక్యూజ్డ్, కోర్టుల దాకా వెళ్ళి మేము మంచి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకోటి గవర్నమెంట్ కేసులు తీసేసింది సార్, ఈ గవర్నమెంట్ వచ్చాక. కానీ ఇప్పుడు రైల్వే కోర్టు కూడా మిమ్మల్ని ప్రకటించింది, దీన్ని ఎలా చూస్తారు మీరు? రైల్వే కోర్టు కంటే ముందు గవర్నమెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కాపులు ఎవరు ఇన్వాల్వ్ లేదని చెప్పారు. మాజీ సీఎం గారు చెప్పారు ఆ రోజుని, తగలబెట్టిన రోజుని, కాపులు చాలా మంచోళ్ళు, స్వీట్ పీపుల్, ఇది కడప నుంచి ఎవరు రౌడీలు వచ్చేసారు, కాపులు చేయలేదని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏంటి మేమంతా ఎందుకు తిరుగుతున్నాం 5 ఏళ్ళ నుంచి తెలియదు. 100% న్యాయం జరిగింది, అన్యాయం జరగల. హూ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హూ బర్న్ ట్రైన్, హూ బర్న్ ట్రైన్?